Welcome back. Badrachala Kshetram Nunchi, Seetha Rama Kalyanam Mahotsavanni ippudu pratyaksha prasaram dwara chuddam. అంతా చేతులెత్తి చప్పట్లతో స్వామివారిని తలంబ్రాని సేవించండి. దేవరామజంద భగవానికి ధర్మోమేకామస్తమృద్ధ్యత ఓం పశవోమేకామస్తమృద్ధ్యత ఓం ధర్మో మే కామస్తమృద్ధ్యతాం సామ్రాజ్యం భోజ్యం స్వరాజ్యం వైరాజ్యం పరమేష్ఠితం రాజ్యం మహారాజ్యమాధిపత్యమయం భువంతే రాజావరుణోద్భువంతే వో బృహస్పతే భువంత ఇంద్రశ్చాక్షిస్తరాస్తిం ధారయతాం అక్షతారోపణ మహోక్తస్సు మహోక్తోస్తి భవంతో మహాంతో నివృణ్హంతో అక్షతారోపణ మహోక్తస్సు మహోక్తో అస్తు అస్తు శ్రీరామ వైవాహిక మంత్రేణ బ్రహ్మబంధనం కుర్యాత్. మంత్రేణ బ్రహ్మబంధనం కుర్యాత్. వధూవరేషు వర్ధంతాం బ్రహ్మగ్రంథం సుభావహం. అక్షతారోపణంతో కళ్యాణ కార్యక్రమం సుసంపన్నం అవుతోంది. మాంగళ్య ధారణ పూర్తయింది, అక్షతారోపణము పూర్తి కావస్తుంది. ఇప్పటిదాకా మనందరి ప్రార్థనను మన్నించి సీతమ్మ తల్లి రామచంద్ర మహాప్రభువుకి అభిముఖంగా తాను కూర్చుని కళ్యాణ మహోత్సవాన్ని స్వీకరించింది. ఇప్పుడు తాను మళ్ళీ స్వామి యొక్క ప్రక్కన చేరి మనందరినీ ఆనందింపచేయడానికి, మనందరినీ తరింపచేయడానికి మళ్ళీ అమ్మ స్వామి యొక్క ప్రక్కన చేరుస్తారు. తయా తయాస రాజర్షి సుతోభిరామయ సమేయివాన్ ఉత్తమ రాజకన్యయ అతీవ రామ సుశుభే అతికామయ విష్ణుశ్రియా విష్ణురివామరేశ్వర. బాలకాండని ముగిస్తూ వాల్మీకి భగవానుడు చెప్తారు, అతీవ రామ సుశుభే. ఎప్పుడైతే సీతమ్మ తల్లితో రామచంద్ర ప్రభువు కలిశాడో చేరాడో అప్పుడు చాలా గొప్పగా ప్రకాశించాడు అని.
విభుశ్రియా విష్ణు ఇవ అమరేశ్వర సీతమ్మ తల్లితో చేరిన తరువాత రామచంద్ర ప్రభు యొక్క ప్రకాశము పెరిగింది అన్నారు. ఇది భగవంతుని యొక్క తత్వాన్ని మరింత దృఢపరిచే సన్నివేశంగా పెద్దలు చెబుతారు. రామచంద్ర ప్రభువు అవతరించిన బాలకాండలో ఆ సర్గ కాగానే విశ్వామిత్రుడు వచ్చి రామచంద్ర ప్రభువుని అడవికి తీసుకుని వెళతారు యజ్ఞ సంరక్షణ కోసమని. ఆ సమయంలో విశ్వామిత్రునికి దశరథ మహారాజుకి జరిగిన సంభాషణలో రాముని తత్వం బాగా తెలిసినవాడుగా ప్రకటిస్తాడు ఆయన, అహం వేద్మి మహాత్మానం అని అంటూ. ఆ తరువాత దశరథుడు రామచంద్ర ప్రభువుని పంపించడానికి అంగీకరించనప్పుడు ఒక అద్భుతమైన మాటను చెబుతాడు, శ్రేయశ్చాస్మై ప్రదాస్యామి బహురూపం న సంశయః. మీ రామునికి గొప్ప శ్రేయస్సును కలిగించి నీకు మళ్ళీ అప్పజెపుతా అని అంటాడు విశ్వామిత్రుడు. ఏమిటా శ్రేయస్సు? సీతమ్మ తల్లితో వివాహము చేయడమే రామచంద్ర ప్రభుకి గొప్ప శ్రేయస్సు. మా జానకి చెట్టబట్టగా మహారాజు వైతివి అని అంటారు కదా త్యాగరాజస్వామి. సీతమ్మ తల్లి ఎప్పుడైతే కలుస్తుందో, సీతమ్మ తల్లి కలిసిన తర్వాత రామచంద్ర ప్రభు యొక్క తేజస్సు అప్రమేయం హి తత్తేజ యస్య సా జనకాత్మజ. అప్పటిదాకా రాముని యొక్క తేజస్సు 100% సీతమ్మతో కూడిన తరువాత అది 2 ఇంతలైంది, 200 ఇంతలైంది. అది అప్రమేయం హి అని అంటారు. మారీచుడు చెప్తాడు ఈ మాట, సీతమ్మ తల్లితో వివాహం కానప్పుడు రాముణ్ణి నేను కలిశాను, ఒక దెబ్బ కొట్టాడు, అప్పుడు కొట్టిన దెబ్బ ఇంకా గుర్తుంది రావణ, ఇప్పుడు సీతమ్మతో కలిసి ఉండే రాముడు ఎంత పరాక్రమవంతుడుగా ఉంటాడో ఊహించుకో. సీతమ్మ తల్లికి ముందు సీతమ్మ తల్లితో వివాహం కావడానికి ముందే రాముడు అంత పరాక్రమవంతుడు తేజోవంతుడు అయితే సీతమ్మ తల్లితో కలిసిన తర్వాత మరింత పరాక్రమవంతుడు అవుతాడని మారీచుడు రావణాసుడికి హితబోధ చేస్తాడు అరణ్యకాండలు. కాబట్టి అప్రమేయం హి తత్తేజ, రాముడు సీతమ్మతో కూడిన తరువాత అప్రమేయ తేజస్కుడు అయ్యాడు. ఇది చెప్పడం కోసమే వాల్మీకి బాలకాండ చిట్ట చివరి శ్లోకాన్ని తయాస రాజ ఋషి సుత సుతోభిరామయ సమేయివాన్ ఉత్తమ రాజకన్యయ అతీవ రామ సుశుభే అతి కామయ. ఎలా ప్రకాశించాడు, ఎలాగైతే వైకుంఠంలో లక్ష్మీదేవితో కూడిన శ్రీమన్నారాయణుడు ప్రకాశించాడో అంత గొప్పగా ప్రకాశించాడు అంటూ వాల్మీకి బాలకాండను ముగిస్తాడు. అందుకనే బాలకాండ శ్రీమతే అనే పదమునకు సంకేతం. అయ్యో రామాయణం అంతా కూడా ద్వయమంత్రోపబృంహణం అని అంటుంది శాస్త్రం, పురాణము చెప్పింది. భాగవతమేమో తిరుమంత్రం యొక్క అర్థ వివరణం, రామాయణమేమో ద్వయమంత్రం యొక్క అర్థ వివరణం, భారతమేమో చరమ శ్లోక అర్థగ్రాహకం అని అంటారు. చరమ శ్లోకాన్ని భారతం చెప్పింది, ద్వయమంత్రాన్ని రామాయణం చెప్పింది, తిరుమంత్రాన్ని భాగవతం ద్వారా స్వీకరించాలి. కాబట్టి రామాయణం ఇదం శాస్త్రం ద్వయమంత్రోపబృంహణం, పరమశివుడు చెబుతాడు ఈ మాటని. ఇక్కడ ద్వయమంత్రంలో మొదటి ఖండంలో శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే, ఇది ద్వయమంత్రంలో మొదటి వాక్యం. ఇందులో శ్రీమన్ అనే పదం బాలకాండగా అవతరించింది, నారాయణ అనే పదం అయోధ్యకాండగా అవతరించింది, చరణౌ అనే పదం అరణ్యకాండగా అవతరించింది. ఇలాగా ఆ మంత్రంలో ఉండే ఒక్కొక్క పదము ఒక్కొక్క కాండముగా అవతరించిందని వాల్మీకి రామాయణం వ్యాఖ్యాతృ సార్వభౌముడైన గోవిందరాజస్వామి వారు చెబుతారు. కాబట్టే శ్రీమత్వం కలిగిన కాండ, కాబట్టే వాల్మీకి తన ఈ కాండ చివరిలో రాముణ్ణి విభుశ్రియా విష్ణురివ అమరేశ్వర వైకుంఠలోకాధిపతి అయిన శ్రీమన్నారాయణుని వలె సీతామహాలక్ష్మిని కూడిన రామచంద్ర మహాప్రభు ప్రకాశించను
ఇది బాలకాండ చివర. కాబట్టి అలా ప్రకాశించాలి అంటే సీతమ్మ తల్లి మళ్ళీ రామచంద్ర ప్రభు యొక్క ప్రక్కన కూర్చోవాలి. ఆ కూర్చునే కార్యక్రమాన్ని ఏకాంతంగా అర్చక స్వాములు చేస్తున్నారు. వారిద్దరినీ శేర్తి అని అంటారు. దీన్ని శేర్తి అంటే గొప్ప కలయిక. సీతారాములిద్దరినీ కలిపి చేర్చి అని తెలుగులో అంటావే, దాన్ని సాంప్రదాయకంగా శేర్తి అని పిలుస్తారు. అలా వారిద్దరినీ ఒక దగ్గరకు చేర్చిన తరువాత మంగళాశాసనం చేస్తారు. ఆ మంగళాశాసనంతో ఈ కళ్యాణ కార్యక్రమం సుసంపన్నమవుతుంది. అలా ఆ విధంగా రామచంద్ర ప్రభు యొక్క ప్రకాశము మరింత కలిగేలా అవని అమ్మతోడు లేని నాడు అవనమెట్లు చేయు అని అంటారు ఒక కవి. అమ్మ లేకపోతే స్వామి రక్షణ ఎలా చేస్తాడండి? రక్షించాలి అంటే అమ్మ పక్కన ఉండాలి, రక్షించాలంటే మనిషికి ఏది ఉండాలి? కృప అనేది ఉండాలి. ఒక వ్యక్తి పాలకుడు అవ్వాలంటే పాలకుడైన వ్యక్తికి, రక్షకుడైన వ్యక్తికి రెండు గుణాలు ఉండాలి. ఏమా రెండు గుణాలు అంటే క్షమ ఒకటి, కరుణ ఒకటి. ఈ రెండు ఉండాలి. క్షమ కరుణ ఉన్నప్పుడే అతను గొప్ప రక్షకుడై ఉంటాడు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత లైవ్ కొనసాగుతుంది. స్టే ట్యూన్.